हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ఈ రోజు మనం ఈ వీడియోలో అభ్యసన సిద్ధాంతాల గురించి నేర్చుకుందాం। ఈ అభ్యసన సిద్ధాంతాలను ఇంగ్లీష్ లో లెర్నింగ్ థియరీస్ అని అంటారు। ఓకే, అభ్యసన సిద్ధాంతాలను ఇంగ్లీష్ లో లెర్నింగ్ థియరీస్ అని అంటారు। ఈ అభ్యసన సిద్ధాంతాల నుండి ప్రతి టెట్ లో కూడా మీరు ప్రీవియస్ టెట్ పేపర్స్ చూసుకున్నట్లయితే మినిమం 3 to 4 క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి। అండ్ ఈ అభ్యసన సిద్ధాంతాల టాపిక్ వచ్చేసి చాలా లెంతీగా ఉంటుంది। సో డైలీ ఒక వీడియోలో ఒక్కొక్క సిద్ధాంతం గురించి నేర్చుకుందాం। సో ఇప్పుడు ఈ అభ్యసన సిద్ధాంతాలు అంటే ఏంటి, అభ్యసనం ఎలా జరుగుతుంది అని వివరించే విధానాన్నే వివరించే సిద్ధాంతాలనే అభ్యసన సిద్ధాంతాలు అని అంటారు। ఓకే, అభ్యసనం ఎలా జరుగుతుంది అని వివరించే సిద్ధాంతాలను అభ్యసన సిద్ధాంతాలని అంటారు। అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా సంసర్గవాద సిద్ధాంతాలు। ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా సంసర్గవాద సిద్ధాంతాలు ఈ అభ్యసనం గురించి ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాము। ప్రవర్తనవాద సిద్ధాంతం వచ్చేసి ఒక జీవిలో ఉద్దీపన ప్రతిస్పందన ప్రతిస్పందనల మధ్య సంసర్గము లేదా సంధానము, సంసర్గము అన్న సంధానము అన్న బంధము అన్న ఈ మూడింటికి ఒకటే మీనింగ్। ఓకే, ఉద్దీపన మరియు ప్రతిస్పందనల మధ్య సంసర్గము లేదా సంధానము లేదా బంధాన్ని ఏర్పాటు చేసినట్లయితే జీవిలో వచ్చే మార్పును, ఓకే జీవిలో వచ్చే మార్పును అభ్యసనం అంటారు అని ఈ ప్రవర్తనవాద సిద్ధాంతులు చెప్పారు। ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఉద్దీపన మరియు ప్రతిస్పందనల మధ్య సంసర్గము లేదా సంధానము లేదా బంధము ఏర్పాటు చేసినట్లయితే ఒక జీవిలో వచ్చే మార్పును అభ్యసనం అంటారు అని ఈ ప్రవర్తనవాదులు వివరించారు। ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ఉద్దీపన ప్రతిస్పందనలు, ఈ ఉద్దీపన ప్రతిస్పందనల గురించి వివరించే ఏ సిద్ధాంతాన్నైనా సరే మనం ఏమంటాము, ప్రవర్తనవాద సిద్ధాంతాలు అంటారు। ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఉంది, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో మనకేం కనిపిస్తుంది, అందులో ఉద్దీపన ప్రతిస్పందనల గురించి ఎక్కువగా చూస్తాము। ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్యసాధక సిద్ధాంతం, కార్యసాధక సిద్ధాంతంలో కూడా మనకి ఉద్దీపన ప్రతిస్పందన అనేది చూస్తాం, ఇవన్నింటి కూడా నేను ముందు చెప్తాను। అండ్ నెక్స్ట్ యత్న దోష సిద్ధాంతం, యత్న దోష సిద్ధాంతంలో కూడా మనకి ఏముంటుంది ఎక్కువగా, ఈ ఉద్దీపన మరియు ప్రతిస్పందన అనేది కనిపిస్తుంది। ఈ మూడు సిద్ధాంతాల్లో కూడా ఉద్దీపన ప్రతిస్పందన కనిపిస్తుంది, కాబట్టి ఈ మూడు సిద్ధాంతాలు కూడా దేనికి సంబంధించినవి, ప్రవర్తన వాద సిద్ధాంతానికి సంబంధించినవి। సో ఇక్కడ నేను దీని గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, ప్రీవియస్ స్టెట్ లో మనకి ఈ విధంగా ఒకసారి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది। ఇక్కడ చూడండి, కుక్క నోటిలో లాలాజలం ఊరడం అనే ప్రయోగం ఏ వాదానికి సంబంధించింది అని అడిగారు। ఓకే, ఇది ఏ ప్రయోగం, ఏ సిద్ధాంతంలోనిదని అడగలేదు, ఇక్కడ ఏమడిగారు, ఏ వాదానికి సంబంధించింది అని అన్నారు। సో ఇక్కడ మనం ఏ వాదానికి సంబంధించింది, కుక్క నోటిలో లాలాజలం ఊరడం అనేది మనకి ఏ నిబంధన, శాస్త్రీయ నిబంధన। సో ఈ శాస్త్రీయ నిబంధన ఇప్పుడు ఏ వాదానికి సంబంధించిందని చెప్పాము మనం, ఇక్కడ ప్రవర్తనవాద సిద్ధాంతం అని చెప్పాము। ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది। సో ఇక్కడ కాబట్టి కుక్క నోటిలో లాలాజలం ఊరడం అనే ప్రయోగము ఏ వాదానికి సంబంధించింది, ప్రవర్తనవాదం లేదా సంసర్గవాదానికి సంబంధించింది। ఈ విధంగా యత్న దోషంగు సిద్ధాంతం గురించి అడిగినా, కార్యసాధక సాధన సిద్ధాంతం గురించి అడిగినా కానీ మనకు వచ్చే వాదము ప్రవర్తనవాదానికి సంబంధించినదని గుర్తుపెట్టుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒకవేళ క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా అడగవచ్చు, ఫలిత నియమం ఏ వాదానికి సంబంధించినది? సో ముందుగా మనకి ఏం తెలియాలి, ఫలిత నియమం ఎందులో వస్తుంది అనేది తెలియాలి। మరి ఎందులో వస్తుంది అంటే యత్న దోష సిద్ధాంతంలో వస్తుంది। ఓకే, ఈ యత్న దోష సిద్ధాంతంలో ఫలిత నియమం అనేది వస్తుంది, కాబట్టి ఇది ఏ వాదానికి సంబంధించింది, యత్న దోష సిద్ధాంతం మనకి ఏ వాదానికి సంబంధించింది అని చెప్పాము, ప్రవర్తనవాద సిద్ధాంతం, కాబట్టి ఇక్కడ ఫలిత నియమం కూడా మనం ఏ వాదానికి సంబంధించిందని చెప్పాలి, ప్రవర్తనవాద సిద్ధాంతము లేదా సంసర్గవాద సిద్ధాంతం అని చెప్పాలి। ఈ అభ్యసన సిద్ధాంతాలలో మొదటి నిబంధన సిద్ధాంతం వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, దీనిని ఏమంటాం, సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం లేదా ఎస్టైప్
నిబంధన సిద్ధాంతం, ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం అని దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఓకే, ఈ సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఎస్ అంటే స్టిమ్యులేషన్ అని అర్థం. ఓకే, స్టిమ్యులేషన్ అంటే ఉద్దీపన, కాబట్టి ఇక్కడ ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం అని కూడా అంటారు. సో ఇప్పుడు ఈ శాస్త్రీయ నిబంధన గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ శాస్త్రీయ నిబంధన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇవాన్ పెట్రోవిచ్ పావ్లో. ఎవరు? ఇవాన్ పెట్రోవిచ్ పావ్లో. ఈయన ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన దేశం వచ్చేసి మనకి రష్యా. ఓకే, రష్యా. ఈ రష్యా దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ సైకాలజీ మొత్తంలో ముగ్గురే ముగ్గురు ఉన్నారు. ఒకరు పావ్లోవ్ అయితే, మరొకరు వైగోట్స్కీ, వైగోట్స్కీ అండ్ మరొకరు వచ్చేసి జైగార్నిక్, జైగార్నిక్. ఓకే, రష్యాకి సంబంధించిన వాళ్ళు ఈ సైకాలజీ మొత్తంలో ముగ్గురు, ఒకరు పావ్లో, ఇంకొకరు వైగోట్స్కీ, మరొకరు జైగార్నిక్. అండ్ ఈయన సైకాలజిస్ట్ కాదు. ఓకే, ఈయన సైకాలజిస్ట్ కాదు. మరి ఎవరు అంటే ఈయన ఫిజియాలజిస్ట్. ఓకే, ఈయన ఫిజియాలజిస్ట్. ఫిజియాలజిస్ట్ అంటే శరీర ధర్మ శాస్త్రవేత్త అని అర్థం. ఓకే, ఫిజియాలజిస్ట్ అంటే శరీర ధర్మ శాస్త్రవేత్త. ఈయన ఈ సిద్ధాంతంలో ఎక్కువగా నిబంధన సహిత ప్రతిచర్యల గురించి వివరించడం అనేది జరిగింది. వేటి గురించి? నిబంధన సహిత ప్రతిచర్య. ఈయన ఈ సిద్ధాంతంలో నిబంధన సహిత ప్రతిచర్యల గురించి వివరించాడు. ఓకే, ఈయన ప్రయోగం మొత్తం కూడా ఇందులో దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఏంటి? నిబంధన సహిత ప్రతిచర్యలు. ఓకే, దీనికి గాని ఈయనకి 1904లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే, ఎప్పుడు? 1904లో ఈయనకు ఈ చర్యలకు గాను నోబెల్ బహుమతి కూడా వచ్చింది. సో ఇక్కడ ఈ నిబంధన సహిత ప్రతిచర్యలు అంటే ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. ఈ నిబంధన సహిత ప్రతిచర్యలను నిబంధన రహిత ప్రతిచర్యలకు అనుకూలంగా చూపించడాన్నే నిబంధన సహిత ప్రతిచర్యలు అని అంటారు. ఓకే, అర్థం కాలేదు కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నిబంధన రహిత, ఓకే, నిబంధన రహిత ప్రతిచర్యలు అంటే మనకు అసంకల్పిత ప్రతిచర్యలు అని అర్థం. మరి అసంకల్పిత ప్రతిచర్యలు అంటే ఏమిటి? మనము అనుకోకుండా జరిగేటివి. అంటే ఎవరైనా కొడితే సడన్ గా ఏడవడము, కాలుకి ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు దాన్ని ఆటోమేటిక్ గా కాలు వెనక్కి అంటే నొప్పి రావడము, ఇలాంటివన్నీ కూడా అసంకల్పిత ప్రతీకార చర్యలు. అండ్ వేడి నీళ్ళను ముట్టుకున్నప్పుడు మనం చేతికి చేతిని వెనక్కి లాక్కోవడం, ఇలాంటివన్నీ కూడా అసంకల్పిత ప్రతీకార చర్యలు కదా. సో ఈ వాటిని మనం ఏమంటాము? నిబంధన రహిత ప్రతిచర్యలు అంటాము. వీటిని కూడా, వీటిని ఇక్కడ ఈయన నిబంధన సహిత ప్రతిచర్యలుగా చూపించాడు. సో దానికోసం ఈయన ప్రయోగం అనేది ఇక్కడ జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ మరొక విషయం మనం నేర్చుకోవాల్సింది, ఈయన రాసిన గ్రంథాలు. ఈయన రాసిన గ్రంథాలు వచ్చేసి రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఓకే, కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అంటే నిబంధన సహిత ప్రతిచర్యలు. ఈయన ఈ ప్రయోగం మొత్తం దీని గురించే కదా. సో ఆ గ్రంథం వచ్చేసి ఇది, ద కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. సో ఇప్పటి వరకు శాస్త్రవేత్త గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్రయోగం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో మనం ముందుగా తెలుసుకోవాల్సింది నిబంధన అభ్యసనం. సో నిబంధన అభ్యసనం అంటే ఒకసారి చూడండి, ఒక అసహజన ఉద్దీపనకు, ఓకే, ఒక అసహజ ఉద్దీపనకు ఒక సహజ ఉద్దీపనను జత చేసి ఈ రెండింటి మధ్య సంసర్గం ఏర్పాటు చేసి ఈ సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందననే ఆ అసహజ ఉద్దీపనకు కూడా తెప్పించడాన్ని నిబంధన అభ్యసనమని అంటారు. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, ఒక అసహజ ఉద్దీపనకు ఒక సహజ ఉద్దీపనను జత చేసి ఈ రెండింటి మధ్య సంసర్గం ఏర్పాటు చేసి ఈ సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందననే ఈ అసహజ ఉద్దీపనకు కూడా తెప్పించడాన్ని నిబంధన అభ్యసనమని అంటారు. ఓకే, ఒకసారి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, దాని ద్వారా మీకు ఈ నిబంధన అభ్యసనం అంటే ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. నేను చెప్పే ఈ కథ ద్వారా మీకు ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి కథ వినండి. కొంతమంది
సాధువులు కలిసి రోజు భిక్షాటనకు వెళ్ళేవారు. ఓకే, అయితే అందులో ఒక తను ఏం చేశాడంటే ఒక తప్పు చేశాడు. అందువల్ల అతనిని ఏం చేశారు, ఒక గుహలో బంధించేశారు. ఓకే, ఒక గుహలో అతనిని బంధించేశారు. బంధించడం అంటే ఆ గుహలో పూర్తిగా చీకటిగా ఉండేది, అతనికి ఒక 2 నెలల పాటు ఆ గుహలోనే ఉండమని చెప్పారు. సో అప్పుడు అతనికి కావలసిన ఆహారము నీరు అన్ని కూడా తెచ్చిచ్చేవారు అన్నట్టు. ఓకే, ఈ ఎవరైతే సాధువు బంధించబడ్డాడో ఆ సాధువుకి ఆహారము నీరు అన్ని కూడా గుహలోకి తెచ్చిచ్చేవారు. అయితే కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఆ గుహలోకి 2 పిల్లులు వచ్చాయి. ఓకే, 2 పిల్లులు అనేటివి వచ్చాయి. ఇతనికి ఈ సాధువుకి తెచ్చిన ఆహారము ఈ తను తినే కంటే ముందే కూడా ఈ 2 పిల్లులు తినేసేవి. చాలా రోజులు అలాగే ఇబ్బంది పెడుతున్నాయి. సో అప్పుడు ఆ సాధువు ఈ పిల్లులను ఎలాగైనా తరిమి కొట్టాలని బాగా ఆలోచించి రోజు కట్టర్ పట్టుకొని ఎంత బెదిరించినా కూడా అవి వెళ్ళిపోయేటివి కావు. సో అతను ఏం చేశాడు, అప్పుడు ఈ పిల్లులను చంపితే మహా నేరం అన్న విషయం అతనికి తెలుసు. అప్పుడు అతను బాగా ఆలోచించి ఏం చేశాడంటే ఒక పెద్ద సంచిని తీసుకొని ఆ 2 పిల్లులను కూడా ఇందులో వేసేశాడు. ఓకే, వేసేసి దీనికి ఒక తాడు కట్టి చేతిలో పట్టుకున్నాడు. చేతిలో పట్టుకొని ఏం చేశాడంటే ముందుగా ఒక దగ్గు దగ్గాడు. ఒకసారి గట్టిగా ఒక దగ్గు దగ్గి తర్వాత ఆ కట్టెతో ఆ 2 పిల్లులను కొట్టాడు. ఓకేనా, 2 పిల్లులను కొట్టాడు. దానివల్ల ఏం జరుగుతుంది, ఆ పిల్లులు అనేటివి బాధపడ్డాయి, ఇక్కడ బాధపడ్డాయి. ఓకే, మళ్ళీ ఏం చేశాడు, అలాగే దీన్ని తిరిగి చాలా సార్లు చేశాడు అన్నట్టు. అంటే మళ్ళీ దగ్గి, మళ్ళీ ఆ ఒకసారి దగ్గిన తర్వాత మళ్ళీ పిల్లిని కొట్టడం, అలాగే ఇలా అనేక సార్లు అనేది చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా, అనేక సార్లు చేయడం అనేది జరిగింది. తర్వాత తను ఏం చేశాడు, అలా చాలా సార్లు చేసిన తర్వాత అంటే పిల్లికి ఏమి కాకుండా దెబ్బ మాత్రం బాగా గట్టిగా తగిలేలా ముందుగా ఒకసారి దగ్గు దగ్గి తర్వాత కొట్టి అలా దాన్ని అనేక సార్లు అలా రిపీట్ చేశారు. ఓకేనా, చేసిన తర్వాత కొద్దిసేపటికి ఆ సంచిలో నుండి 2 పిల్లులను తీశాడు. తీశాక అవి బాధపడుకుంటూ ఒక మూలకు వెళ్ళిపోయాయి. అలాగే మళ్ళీ సేమ్ ఈవినింగ్ టైంలో ఆ సాధువుకి ఆహారం అనేది తెచ్చినప్పుడు యథావిధిగా పిల్లులకు ఆహారం చూడగానే వెళ్తాయి కాబట్టి అలాగే ఆ పిల్లి ఆహారం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ సాధువు ఏం చేశాడు, ఒక్కసారి గట్టిగా దగ్గాడు. దగ్గడం వల్ల ఏమవుతుంది, ఆ పిల్లి అనేది భయపడడం అనేది జరిగింది. ఓకే, ఆ పిల్లి ఏం చేసింది, ఇక్కడ భయపడింది. మరి ఎందుకు ఇక్కడ భయపడింది పిల్లి అంటే, ప్రతిసారి ఆ సాధువు ఏం చేశాడు, ముందు ఒకసారి దగ్గాక ఏం చేశాడు, కొట్టాడు. కాబట్టి ఇప్పుడు దగ్గగానే పిల్లలు ఏమనుకుంటాయి, నెక్స్ట్ నన్ను మళ్ళీ కొడతాడేమో అనుకుని వెంటనే వెనుకకి వెళ్ళిపోయాయి. మళ్ళీ ట్రై చేశాయి ఆ పిల్లలు ఆహారం దగ్గరికి రావడానికి. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు సాధువు, మళ్ళీ ఒకసారి దగ్గాడు. సో ఆ పిల్లలకి ఏమైపోయింది, సో ఈ సాధువు అని దగ్గడం వల్ల ఇప్పుడు మమ్మల్ని కొడతాడు అనే భయంతో ఆ ఆహారం దగ్గరికి రావడమే మానేశాయి. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ బాగా గమనించండి, ఫస్ట్ ఏం చేశాడు తను, ఒక దగ్గు దగ్గాడు. ఓకేనా, తర్వాత కొట్టాడు. దానివల్ల ఏం జరిగింది, పిల్లి భయపడడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇందులో సహజ ఉద్దీపన ఏది, కొట్టడం. నార్మల్ గా అయితే ఏం జరుగుతుంది, కొట్టడం వల్ల పిల్లి అనేది భయపడుతుంది. కాబట్టి ఇదేంటి, ఇక్కడ మనకి సహజ ఉద్దీపన, సహజ ఉద్దీపన వల్ల పిల్లి అనేది భయపడడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేసాం మనము, అసహజ ఉద్దీపన. అసహజ ఉద్దీపన అంటే ఒక దగ్గు దగ్గాం, దీనికి ఉన్ను దీనికి మనం ఏం చేసాము, సంధానము చేసాం, సంధానము లేదా సంసర్గం అనేది చేసాం. ఇదేమవుతుంది ఇక్కడ, అసహజ ఉద్దీపన. యాక్చువల్ గా అయితే దగ్గు దగ్గుతే మన పిల్లి భయపడుతుందా, భయపడదు. కానీ మనం ఏం చేసాము, ఇలా దగ్గు దగ్గి తర్వాత కొట్టడం వల్ల పిల్లి భయపడింది. నెక్స్ట్ కొట్టకున్నా సరే దగ్గడం వల్లనే పిల్లి అనేది భయపడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది, అసహజ ఉద్దీపన. ఓకేనా, అసహజ ఉద్దీపన అవుతుంది. ఈ అసహజ ఉద్దీపన వల్లనే ఇప్పుడు మనకి ఏమవుతుంది, పిల్లి భయపడడం జరుగుతుంది. ఇక్కడ మనం సహజ ఉద్దీపన చేయడం లేదు, దీనినే ఏమంటారు,
నిబంధన అభ్యసనం అంటారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, మనం డెఫినేషన్ రాసాం కదా, ఇక్కడ చూడండి, ఒక అసహజ ఉద్దీపనకు ఒక సహజ ఉద్దీపనను జత చేసి, అంటే అక్కడ మనం దగ్గు ప్లస్ అలాగే కొట్టడం జత చేసి ఆ రెండింటి మధ్య సంసర్గం ఏర్పాటు చేసి ఈ సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందననే, అంటే సహజ ఉద్దీపన అంటే ఏంటి, కొట్టడం వల్ల వచ్చే ప్రతిస్పందన భయపడడం దాన్నే ఈ అసహజ ఉద్దీపనకు కూడా అంటే దగ్గడం వల్ల కూడా భయపడడం తెప్పించాం ఇక్కడ మనం. ఈ అసహజ ఉద్దీపనకు కూడా తెప్పించడాన్నే ఏమన్నాం, నిబంధన అభ్యసనము అన్నాం. ఓకే, ఇది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మనం ఈ అసహజ ఉద్దీపనలకు చాలా రకాల ఎగ్జాంపుల్స్ అనేటివి చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్ కి మనము వెంటనే ప్రతిస్పందిస్తాం కదా, అంటే అక్కడ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగుమనేసి స్టాప్ అని, అలాగే గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు గో అని, మనకు ఆటోమేటిక్ గా మనం అసహజ ఉద్దీపనను అక్కడ ప్రతి చూపిస్తాము. ఓకే, అలాగే స్కూల్లో పిల్లలు కూడా గంట కొట్టినప్పుడు వెంటనే స్కూల్లోకి వెళ్ళడము, డ్రిల్ మాస్టర్ మనకి డ్రిల్లింగ్ చేయిస్తున్నప్పుడు కూడా విజిల్ వేస్తున్నప్పుడు మనము ఆటోమేటిక్ గా, వాళ్ళు ఏం చెప్పారు, 1 2 అలా, సో విజిల్స్ చేస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా మన చేతులు చాచి అలా చూపెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి ఇక్కడ, అసహజన ఉద్దీపనలు అవుతాయి. ఈ విధంగా ఒక వ్యక్తి విజిల్ శబ్దాలకు కానీ, సైరన్ శబ్దాలకు కానీ, డ్రమ్ శబ్దాలకు కానీ అసంకల్పితంగా ప్రదర్శించడాన్ని మనం నిబంధన అభ్యసనం అని చెప్పుకుంటాం. ఒకసారి ఇక్కడ చూడండి, స్కూల్లో గంట మోగడం, ట్రాఫిక్ సిగ్నల్స్, డ్రిల్ మాస్టరు, సైరన్ శబ్దాలు, ఇవన్నీ కూడా ఏంటి మనకి ఇక్కడ, నిబంధన సహిత అభ్యసనాలు. ఓకే, నిబంధన సహిత అభ్యసనాలు. ఇక్కడ స్కూల్లో గంట మోగడం అంటే ఒకసారి గమనించండి, స్కూల్లో మనకి గంట మోగినప్పుడు పిల్లలు వెంటనే స్కూల్ లోపలికి వెళ్తారు, లేదంటే చివరికి ఇంటికి వచ్చే టైంలో స్కూల్ గంట మోగింది అంటే ఇమీడియట్ గా స్కూల్లో నుండి బయటకు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా, గ్రీన్ లైట్ పడగానే ఆగిపోవడం, గ్రీన్ లైట్ పడగానే వెళ్ళిపోవడం, రెడ్ లైట్ పడగానే ఆగిపోవడం, ఇలాంటివన్నీ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా జరుగుతాయి కదా. ఈ దీని మీద ఒకసారి క్వశ్చన్ కూడా వచ్చిందండి టెట్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ డ్రిల్ మాస్టర్ విజిల్ కూడా, సైరన్ శబ్దాలు, ఇలాంటివన్నీ కూడా ఏంటి ఇక్కడ, నిబంధన సహిత అభ్యసనాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈయన చేసిన ప్రయోగం గురించి ఒకసారి చూద్దాము. ఈయన దేనిపైన ప్రయోగం చేశాడు, కుక్క పైన ప్రయోగం చేశాడు కదా. ఈ కుక్కను ఏం చేశాడు, ఒక బోన్ లో బంధించాడు. ఓకే, ఈ ప్రయోగంలో మొదటి దశ, దశల వారీగా చూద్దాం మనము. మొదటి దశలో ఏం చేశాడు ఆ కుక్కకి, ఆహారం పెట్టాడు. ఆహారం పెట్టడం వల్ల ఏం జరిగింది, లాలాజలం వచ్చింది కుక్కకి కదా. కుక్క నోట్లో నుండి లాలాజలం రావడం అనేది జరిగింది. ఈయన ముందుగా ఏం చేశాడంటే, ఈ కుక్క నోటికి కొన్ని ట్యూబ్స్ ని జత చేసి పెట్టాడు. దాని వల్ల ఏం జరుగుతుంది, ఆ కుక్కకి ఎంత లాలాజలం వస్తుంది అనేది దాని ద్వారా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇదేమవుతుంది, సహజ ఉద్దీపన. ఓకే, దానికి ఇక్కడ ఏం జరిగింది, సహజ ప్రతిస్పందన వచ్చింది. ఓకే, ఇది సహజ ఉద్దీపన కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది, సహజ ప్రతిస్పందన. ఆహారం చూడగానే ఆటోమేటిక్ గా కుక్క నోట్లో లాలాజలం వస్తుంది. నెక్స్ట్ ఏం చేశాడు ఇక్కడ, ఒక గంటను మ్రోగించాడు, ఒక గంటని మ్రోగించాడు, కానీ కుక్క నోట్లో నుంచి ఎలాంటి లాలాజలం కూడా రాలేదు, అది ఏ విధంగా కూడా రెస్పాండ్ అనేది కాలేదు. ఓకే, అప్పుడు ఇదేంటి మనం ఇక్కడ, గంట అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక అసహజ ఉద్దీపన. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, ఎలాంటి రెస్పాన్స్ లేదు, కాబట్టి దీన్ని ఏమంటాం మనము, తటస్థ స్థితి. ఓకే, పావులో అనే ఇతను కుక్క మీద ప్రయోగం చేశాడు, మొదటిగా ఏం చేశాడు, ఆ కుక్కని బంధించి ఉంచి ఆ కుక్క దగ్గరికి ఆహారం అనేది తీసుకొచ్చాడు. ఆహారం తీసుకొచ్చినప్పుడు కుక్క నోట్లో నుండి లాలాజలం రావడం అనేది జరిగింది, కాబట్టి ఇది సహజ ఉద్దీపన, ఇది సహజ ప్రతిస్పందన అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు, అతను ఒక గంటని మ్రోగించాడు, గంటను మ్రోగించడం వల్ల ఆ కుక్క ఏ విధంగానూ రెస్పాండ్ అనేది కాలేదు, కాబట్టి ఇది ఇక్కడ అసహజ ఉద్దీపన అవుతుంది. ఏం రెస్పాండ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఇది
తటస్థ స్థితి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రెండవ దశను తీసుకుందాము. రెండవ దశ ఇప్పుడు ఏం చేసాడు, ఆహారం ఇచ్చే కంటే ప్రతిసారి కూడా ఆహారం ఇచ్చే కంటే ముందు ప్రతిసారి కూడా గంటను మ్రోగించి తర్వాత ఆహారం ఇవ్వడం అనేది చేసాడు. ఓకేనా, ఆహారం ఇచ్చే కంటే ముందే గంటను మ్రోగించి ఆహారం ఇవ్వడం అనేది చేసాడు. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు, లాలాజలం అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది అసహజ ఉద్దీపన. గంటను మ్రోగించడం అనేది అసహజ ఉద్దీపన. ఇక్కడ ఆహారం అనేది సహజ ఉద్దీపన అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్ ఇది సహజ ప్రతిస్పందన అవుతుంది. ఓకే, ఇవి రెండు కూడా ఎప్పుడైనా అసహజ ఉద్దీపన సహజ ఉద్దీపన వెంట వెంటనే జరగాలి. ఓకే, వెంట వెంటనే జరగాలి. సో ఇలా వెంట వెంటనే చేసేయి, అలాగే దీనిని ఈ గంటను మ్రోగించి ఆహారం ఇవ్వడం అనేది చాలా సార్లు అనేక సార్లు చేశాడు పావులో అనే అతను, అనేక సార్లు చేయడం జరిగింది. సో నెక్స్ట్ మూడవ దశకు వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది చూడండి, మూడవ దశలో అప్పుడు గంట శబ్దానికి, ఇంతకు ముందు గంట ఆహారం చూడగానే లాలాజలం వచ్చే కుక్కకి ఈ గంట మ్రోగించి ఆహారం ఇవ్వడం వల్ల కొన్ని రోజులకు ఏం జరిగింది, గంట శబ్దం వస్తే చాలు కుక్క నోట్లో నుండి లాలాజలం రావడం అనేది జరిగింది. ఓకే, కుక్క నోట్లో నుంచి లాలాజలం రావడం అనేది జరిగింది. ఇక్కడ ఇదేంటి ఇప్పుడు, అసహజ ఉద్దీపనకే ఏం జరిగింది, ప్రతిస్పందన రావడం అనేది జరిగింది. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటారు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిబంధిత ఉద్దీపన అంటారు. ఈ అసహజ ఉద్దీపననే ఏమంటారు ఇక్కడ, నిబంధిత ఉద్దీపన. ఓకే, దీనిని నిబంధిత ప్రతిస్పందన అంటారు, నిబంధిత ప్రతిస్పందన అంటారు. ఓకే, క్లియర్. సో ఇక్కడ ఏ అభ్యాసము జరగకుండానే వచ్చేది ఏంటి మనకి, సహజ ఉద్దీపన. సో ఇందులో మనకి ఏమనొచ్చు, సహజ ఉద్దీపన ఆహారం కదా, ఆహారం అనేది ఏంటి మనకి సహజ ఉద్దీపన అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే, సహజ ఉద్దీపనకు మరొక పేరు నిర్నిబంధన ఉద్దీపన, నిర్నిబంధన ఉద్దీపన లేదా యుసిఎస్ అన్కండిషనల్ స్టిమ్యులేట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గంట, ఇక్కడ గంట అనేది ఏంటి అసహజ ఉద్దీపన అవుతుంది. దీన్ని ఏమంటారు, నిబంధన ఉద్దీపన, నిబంధన ఉద్దీపన అండ్ సిఎస్ అని అంటారు. నెక్స్ట్ ఆహారానికి లాలాజలం. ఓకే, ఆహారానికి లాలాజలం రావడం ఇదేమవుతుంది, సహజ ప్రతిస్పందన. దీనినే నిర్నిబంధన ప్రతిస్పందన అంటారు. ఓకే, నిర్నిబంధన ప్రతిస్పందన, దీనిని యుసిఆర్ అని అంటారు. నెక్స్ట్ గంటకి లాలాజలం రావటం, గంటకి లాలాజలం రావటం అనేది అసహజ ప్రతిస్పందన, అసహజ ప్రతిస్పందన. దీనిని నిబంధన ప్రతిస్పందన, నిబంధన ప్రతిస్పందన ఆర్ సిఆర్ అని అంటారు. ఇవి నోట్ చేసుకోండి. అండ్ ఈ సిద్ధాంతంలో మనకు ముఖ్యమైనవి నియమాలు, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నియమాలు, ఈ నియమాలు ఎన్ని ఉన్నాయి అంటే ఇందులో ఆరు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ముందుగా అవేంటో చూడండి. మొదటిది పునర్బలనం, మొదటిది పునర్బలనం అండ్ సెకండ్ వన్ వివరణ లేదా విలుప్తీకరణ, థర్డ్ వన్ అయత్న సిద్ధ స్వాస్థ్యము, ఫోర్త్ వన్ సామాన్యీకరణము, ఫిఫ్త్ వన్ విచక్షణ అండ్ సిక్స్త్ వన్ ఉన్నత క్రమ నిబంధనం. ఒక్కొక్క దాని గురించి చూద్దాము. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, పునర్బలనం. పునర్బలనం అంటే రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, ఇక్కడ దీని మీనింగ్ చూడండి, ఏదైనా ఒక నిబంధన ప్రతిస్పందన, నిబంధన ప్రతిస్పందన బలపడాలి అంటే అసహజ ఉద్దీపనతో పాటు
సహజ ఉద్దీపనను కూడా ఎక్కువసార్లు ప్రవేశపెట్టాలి. అంటే ఏంటి, ఇక్కడ మనము గంట గంటను మ్రోగించాం కదా, గంట ప్లేస్ ఆహారం, ఈ ఇది ఉంది కదా, ఈ విధానం అనేది ఎక్కువ సార్లు చేయాలి, అనేక సార్లు చేయాలి అని అర్థం. దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, పునర్బలనం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఏదైనా ఒక నిబంధన ప్రతిస్పందనను బలపడాలి అంటే, అంటే ఇక్కడ ఏంటి మనకు ఆహారము ప్లస్ గంటను ముగించినప్పుడు ఏంటి లాలాజలం కదా, అది మనకు నిబంధన ప్రతిస్పందన అవుతుంది. అది బలపడాలి అంటే ఇక్కడ అసహజ ఉద్దీపన ఏంటి, గంట. దీనితో పాటు సహజ ఉద్దీపన అంటే ఆహారం, దీన్ని ఎక్కువ సార్లు అనేక సార్లు చేసినప్పుడే గంట శబ్దానికి లాలాజలం రావడం అనేది జరుగుతుంది కదా. ఈ గంటను మ్రోగించడం ఒకటి లేదా రెండు సార్లు చేశామనుకోండి, అప్పుడు గంట శబ్దానికి కుక్క నోట్లో నుంచి లాలాజలం రావడం అనేది జరగదు. ఈ విధంగా చేయడానికి ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇక్కడ పునర్బలనం అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. సెకండ్ వన్ ఏంటి, విరమణ. విరమణ అంటే ఏంటో చూద్దాం. అసహజ ఉద్దీపనకు మాత్రమే ప్రవేశపెట్టి సహజ ఉద్దీపనకు ఇవ్వడం మానేవేసినట్లయితే కొద్ది రోజులకి నిబంధన ప్రతిస్పందన కూడా ఆగిపోతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, గంట ప్లస్ ఆహారం, గంట ప్లస్ ఆహారం. ఓకే, ఇక్కడ ఏమన్నారు, అసహజ ఉద్దీపనకు మాత్రమే ప్రవేశపెట్టి, ఇందులో అసహజ ఉద్దీపన ఏంటి, గంట. ఓకే, ఈ అసహజ ఉద్దీపనకు మాత్రమే ప్రవేశపెట్టి సహజ ఉద్దీపనను మానివేసినట్లయితే, అంటే ఈ ఆహారం ఇవ్వకుండా కేవలం గంటను మాత్రమే మ్రోగించినట్లయితే, ఓకే, కొన్ని రోజులకి ఏం జరుగుతుంది, లాలాజలం అనేది రావడం జరుగుతుందా, జరగదు. కేవలం వీళ్ళు గంట మాత్రమే మ్రోగిస్తున్నారు, ఆహారం ఇవ్వట్లేదు అని దానికి అర్థమైపోతుంది. అప్పుడు దాని నోట్లో గంట మ్రోగినా సరే లాలాజలం రావడం అనేది జరగదు. ఈ విధానాన్ని ఏమంటారు, ఇక్కడ విరమణ అంటారు. ఓకే, క్లియర్. అసహజ ఉద్దీపనకు మాత్రమే ప్రవేశపెట్టి, అంటే గంటకు మాత్రమే ప్రవేశపెట్టి సహజ ఉద్దీపనను ఇవ్వడం మానివేసినట్లయితే, అంటే ఆహారం ఇవ్వడం మానివేసినట్లయితే కొద్ది రోజులకి నిబంధన ప్రతిస్పందన, అంటే ఇక్కడ ఏంటిది లాలాజలం రావడం అనేది ఆగిపోతుంది. ఈ విధంగా జరిగే ప్రక్రియను మనం ఏమంటాము, విరమణ అని అంటాము. థర్డ్ వన్ వచ్చేసి అయత్న సిద్ధ స్వాస్థ్యము. అంటే ఏంటో చూద్దాము. నిబంధన విరమణ జరిగినప్పటికీ కూడా అప్పుడప్పుడు గత సంసర్గం గుర్తుకు వచ్చి గంట శబ్దానికి కుక్క నోట్లో లాలాజలం రావడాన్ని అయత్న సిద్ధ స్వాస్థ్యము అంటారు. అంటే అనుకోకుండా వచ్చే ప్రతిస్పందన. ఓకే, అనుకోకుండా వచ్చే ప్రతిస్పందన ఏంటి, అయత్న సిద్ధ స్వాస్థ్యము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే గంట శబ్దాన్ని మనం తీసుకుందాము. ఈ ఇంతకుముందు విరమణ అంటే ఏం చెప్పాము, మనము అసహజ ప్రతిస్పందన ప్రవేశపెట్టి సహజ ఉద్దీపనను ఆపివేయడం వల్ల వస్తుంది అన్నాం కదా. ఆ విధంగా జరిగినప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడైనా గంట శబ్దం వినబడింది అనుకోండి కుక్కకి, అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ దాని నోరులో ఓకే గంట మోగింది, మళ్ళీ ఆహారం పెడతారేమో అని ఇంతకు ముందు జరిగింది గుర్తుకు వచ్చి దాని నోట్లో అప్పుడు లాలాజలం ఊరడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా జరగడాన్నే అయత్న సిద్ధ స్వాస్థము అంటారు. ఓకే, మధ్యలో ఎప్పుడైనా గంట శబ్దానికి లాలాజలం ఊరడాన్ని ఈ అయత్న సిద్ధ స్వాస్థము అని అంటారు. ఫోర్త్ వన్, సామాన్యీకరణం. సామాన్యీకరణం అంటే పోలిక ఉన్నటువంటి ఉద్దీపనలన్నింటికీ కూడా ఒకే రకమైన ప్రతిస్పందనలు రావడాన్ని సామాన్యీకరణము అంటారు. మరొకసారి చూడండి, పోలిక ఉన్నటువంటి ఉద్దీపనలన్నింటికీ కూడా ఒకే రకమైన ప్రతిస్పందనలు రావడాన్ని సామాన్యీకరణము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గంట శబ్దానికి ప్రతిస్పందన వచ్చింది కదా, సో అలాంటి గంట శబ్దాలు ఇంకేమైనా ఏమంటారు, హారన్ కానీ, బెల్ శబ్దం కానీ, లేదంటే ఏదైనా బజర్ శబ్దం, గంటకు సంబంధించిన అలాంటి సేమ్ రిలేటెడ్ గా ఉండే శబ్దాలు ఏవైనా సరే చేసినప్పుడు కూడా కుక్క నోట్లో నుండి లాలాజలం రావడాన్ని ఏమంటారు అంటే సామాన్యీకరణము అంటారు. ఓకేనా, సామాన్యీకరణం.
గంట శబ్దానికి పోలి ఉన్న ఏ శబ్దాన్ని అయినా మనము అక్కడ చేసినప్పుడు ఆ కుక్క నోట్లో నుంచి లాలాజలం అంటే ప్రతిస్పందనలు రావడాన్ని సామాన్యీకరణమని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ విచక్షణ. విచక్షణ అంటే ఏంటి? నిబంధిత ఉద్దీపనకు ఇతర ఉద్దీపనలకి మధ్య ఉన్న భేదాన్ని గ్రహించి కేవలం నిబంధిత ఉద్దీపనలకు మాత్రమే ప్రతిస్పందించడాన్ని విచక్షణ అంటారు. అంటే ఏంటి ఇక్కడ? గంట శబ్దానికి మాత్రమే ప్రతిస్పందించడం. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? సామాన్యీకరణంలో గంట శబ్దం లాగా ఇతర శబ్దాలు కూడా చేయడాన్ని సామాన్యీకరణము అని అన్నాం కదా. ఇలా చేస్తున్నప్పుడు అంటే మిగతా శబ్దాలకు ప్రతిస్పందించకుండా కేవలం గంట శబ్దానికి మాత్రమే ప్రతిస్పందించడాన్ని విచక్షణ అంటారు. అంటే అక్కడ కుక్క తెలుసుకుందన్నట్టు మిగతా శబ్దాలకి ఆహారం అనేది రావడం లేదు, కేవలం గంట శబ్దానికి మాత్రమే ఇక్కడ ఆహారం అనేది వస్తుంది అని తెలుసుకుంది. కాబట్టి దాని నోట్లో లాలాజలం వచ్చింది, అంటే ప్రతిస్పందన వచ్చింది. ఈ విధంగా జరగడాన్ని ఏమంటాం మనము? విచక్షణ అని అంటాము. సిక్స్త్ వన్ వచ్చేసి ఉన్నత క్రమ నిబంధనం. ఉన్నత క్రమ నిబంధనం అంటే ఏంటి? భిన్నమైన ఉద్దీపనలకు ఒకే రకమైన ప్రతిస్పందన ఇవ్వడాన్ని ఉన్నత క్రమ నిబంధనం అంటారు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, గంట శబ్దానికి లాలాజలం అనేది వచ్చింది. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, గంట శబ్దానికి లాలాజలం అనేది వచ్చింది. ఇక్కడ ఆహారం నేను రాయలేదు. ఓకే, ఇక్కడ ఏమైంది? ఈ పావులో ఆహారము అయిపోయింది, అంటే ఆహారము ఇవ్వకుండా గంట మ్రోగించడం వల్లే లాలాజలం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ గంట అనేది ఏమవుతుంది? సహజ ఉద్దీపన అవుతుంది. యాక్చువల్ గా ఏంటి, ఆహారం అనేది సహజ ఉద్దీపన కదా, కానీ మనం దానికి ముందు గంట శబ్దాన్ని ఇచ్చి దాని వల్ల మనం లాలాజలం తెప్పించాము. కాబట్టి ఇక్కడ ఇది ఏమైపోయింది? సహజ ఉద్దీపనగా మారిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నత క్రమ నిబంధనంలో ఏం జరుగుతుందంటే, ఈ గంట శబ్దానికి ముందు ఏం చేస్తారు అంటే మరొక అసహజ ఉద్దీపనను కలిగిస్తారు. ఫర్ సపోజ్ దీపం ని వెలిగించారనుకోండి, దీపం ను వెలిగించి వెంటనే గంట శబ్దాన్ని మోగించి ఆ తర్వాత ఆహారం ఇచ్చి ఆహారం ఇవ్వడం వల్ల లాలాజలం అనేది వస్తుంది కదా. ఇక్కడ ఈ ప్రాసెస్ ని కూడా అంటే గంట మ్రోగించే కంటే ప్రతిసారి ముందు దీపాన్ని వెలిగించి ఈ ప్రాసెస్ ఉంది కదా, దీన్ని కూడా అనేక సార్లు చేశారనుకోండి, చాలా సార్లు చేయడం వల్ల ఏం జరుగుతుంది? అప్పుడు దీపం వెలిగించిన వెంటనే కుక్క నోట్లో లాలాజలం రావడం అనేది జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు దీపం వెలిగించారు, నెక్స్ట్ నాకు గంట మోగించి ఆహారం పెడతారు అనేది, దీపం వెలగగానే దాని నోరులో నుంచి లాలాజలం రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇది ఏమవుతుంది? అసహజ ఉద్దీపన, గంట అనేది సహజ ఉద్దీపనగా మారిపోతుంది. ఇలాంటి ఉదాహరణలు చాలా చాలా చూడవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఇంతకుముందు టెట్ ఎగ్జామ్ లో ఎలా ఇచ్చాడు అంటే, శిశువు ఒక డాక్టర్ ని చూసి భయపడ్డాడు. అంటే అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల భయపడ్డ శిశువు తర్వాత అతని డాక్టర్ యొక్క సైకిల్ కాని, చెప్పులు కాని, డాక్టర్ యొక్క కోటును కాని దేని చూసినా భయపడడం అనేది జరుగుతుంది. ఇది ఆ శాస్త్రీయ సిద్ధాంతంలోని ఏ నియమము అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది, అంటే ఒకదాని చూసిన వ్యక్తి మరొక దాన్ని కూడా చూసి భయపడడం అనేది జరిగింది. కాబట్టి అదేంటి? ఉన్నత క్రమ నిబంధనం. ఓకే ఓకే, అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ శాస్త్రీయ నిబంధనం అనేది సామీప్య నియమం పైన ఆధారపడి ఉంటుంది. దేనిపైన? సామీప్య నియమం పైన ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనేది సామీప్య నియమ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది అభ్యసన సిద్ధాంతంలోని మొదటి సిద్ధాంతం. ఇంకా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.